రేపటి బాబా సాహెబ్ బిఆర్ అంబేద్కర్ మహావిగ్రావిష్కరణ సభకు ముఖ్య అతిథి అయిన ప్రకాష్ అంబేద్కర్ హైదరాబాద్కు చేరుకున్నారు. శంషాబాద్ విమానాశ్రయంలో తెలంగాణ ప్రభుత్వం తరపున వారికి ఘన స్వాగతం లభించింది. మంత్రి కొప్పల ఈశ్వర్, శాసనమండలి విప్ ఎంఎస్ ప్రభాకరరావు, టీఎస్ ఎండీసీ చైర్మన్ మన్నే కృషంగ్ ప్రకాష్ అంబేద్కర్కు పుష్పగుచ్చాలతో స్వాగతం పలికారు. రేపు అంబేద్కర్ మహావిగ్రావిష్కరణ కార్యక్రమంలో సీఎం కేసీఆర్తో కలిసి ఆయన పాల్గొనున్నారు. అంబేద్కర్ మహావిగ్రహాన్ని ఆవిష్కరించుకోవడం సంతోషం గర్వకారణమని ప్రకాష్ అంబేద్కర్ అన్నారు. దీంతో పాటు అణగారిన వర్గాల అభ్యున్నతికి కృషి చేస్తున్న సీఎం కేసీఆర్ కు ధన్యవాదాలు తెలిపారు. జయంతి బాబాసాహెబ్ కి జయంతి పర్ తెలంగాణ కి సర్కార్ ఆర్ ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు జీ నే 123 ఫీట్ కి జో బాబాసాహెబ్ కి మూర్తి హై ఉస్కా అనావరణ కా కార్యక్రమ ఎలాన్ కియా హై ఔర్ కల్ ఉస్ మూర్తి కా ఎలాన్ హోగా. सोशल वेलफेयर मिनिस्टर भी इस कार्यक्रम को सभी तय कर रहे हैं कैसा होगा कैसा ना होगा, उनके मार्गदर्शन पे चला हुआ है. एक खुशी का मौका है ऐसा मैं मानता हूँ, गर्व का मौका है. हैदराबाद से बाबा साहब का काफ़ी संबंध था, उसी हैदराबाद शहर में बाबा साहब अम्बेडकर की जो है 123 फुट की मूर्ति लगाना, ये मेरे ख्याल से गर्व की बात है. मुख्यमंत्री को हम धन्यवाद देते हैं कि उन्होंने ये कदम बढ़ाया. और एक तरफ से जो शोषित वर्ग है, गरीब वर्ग है, उनका हौसला उन्होंने बढ़ाया, इसके लिए मैं उनको धन्यवाद देता हूँ.